మమ్మీ ఎంత పెద్ద ఆర్టిస్ట్ నీకు తెలుసా? ఐ నో. ఎలా తెలుసు? తొలి ప్రేమ మూవీ, ద వన్ అండ్ ఓన్లీ మూవీతోనే షీఈస్ వెరీ బిగ్ ఆర్టిస్ట్ అని ప్రిపేర్ అయిపోయావా? అంటే ఐ సీ ఆల్ దోస్. ఇప్పుడు మొన్ననే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి క్రియేట్ చేశారు. నాకు ఫాలోవర్స్ రావడానికి 1400 ఉన్నాయి, రావడానికి 2 ఇయర్స్ పట్టింది. 3 డేస్లో 16,000 ఫాలోవర్స్. అందుకని నువ్వు ఫిక్స్ అయిపోయావు ఫేమస్ అని? అది కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము మా టైంలో తొలి ప్రేమ టైంలో చూస్తే అబ్బా సిస్టర్ అంటే ఇలా ఉండాలి, పవన్ కళ్యాణ్ సిస్టర్ లాగా ఉండాలి అనుకునేవాళ్ళు. తర్వాత సడన్గా మాయమైపోయారా, మేము ఎక్కడికి పోయారోలే అనుకునేవాళ్ళం. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కదా, తర్వాత తెలిసింది ఆనంద్ సాయి గారిని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోయారని. మీ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ గురించి, లవ్ స్టోరీ గురించి నీకు ఏమైనా తెలుసా? అంత ఐడియా లేదు, కానీ వినున్న లైక్ నార్మలీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరంట, ఒకరోజు లవ్లో పడ్డారంట ఏదో. ఐ డోంట్ అంత నాకు ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలని కూడా లేదు. తెలుసుకోవాలని లేదా? ఎందుకు లేదు? అదేదో తెలీదు అంత. ఎందుకు మరి? మరి ఇప్పుడు నీకున్న రిలేషన్స్, నీకున్న ఫ్రెండ్షిప్లు అన్నీ మీ ఫాదర్కి చెప్పే అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మీ ఫాదర్ లవ్ గురించి అడగలేదు ఎప్పుడు? నువ్వు తెలుసు అంత గ్రేట్ కూడా ఏం లేదు దాంట్లో. దేర్ ఇస్ నో గ్రేట్నెస్. అసలు మమ్మీ హాయ్ చెప్పినప్పుడు డాడీ చెప్పారంట, డాడీ యాటిట్యూడ్ చూపిస్తారంట. ఒకరోజు ఎక్కువ మాట్లాడేసుకుని డాడీ ప్రపోజ్ చేశారంట. దాని తర్వాత మమ్మీ లేదు ఫ్రెండ్స్ కానీ చూసానని డాడీతో డైలాగ్ ఇచ్చారు. 11th లోంచి మళ్ళీ 10th కి రాలేము, కానీ 10th లోంచి 11th కి వెళ్ళొచ్చని. బాగుంది, ఇది నాకు కూడా చెప్పలేదు ఆయన. చాలా బాగుంది. మరి ఇంత చాలా ఇంత ఈజీ లవ్ స్టోరీ ఏంటి మమ్మీ డాడీ ఇది అడగలేదు ఎప్పుడు? ఏంటి ఇంత ఈజీగా లవ్ చేసుకుంటారా? దాని గురించి అంత ఆలోచించలేదు.